మహాభారతం 112వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో సంక్షిప్తకులను వధించిన అర్జునుడు తమ శిబిరాల వద్దకు శ్రీకృష్ణునితో కలిసి తిరిగి వస్తాడు. అభిమన్యుని మరణం గురించి తెలుసుకుని ఎంతో ఏడుస్తాడు అర్జునుడు. అతడిని అలా అధర్మ యుద్ధంలో చంపుతూ ఉంటే మీరు ఏం చేశారు అని సోదరులను నిందిస్తాడు. తర్వాత రేపు సూర్యాస్తమయం లోపల అభిమన్యుని చావుకి కారణమైన ఆ సైంధవుడిని చంపుతాను లేదా నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. దానికి శ్రీకృష్ణుడు, నీ సోదరులను గాని నన్ను గాని సంప్రదించకుండా అలా ప్రతిజ్ఞ చేశావేమిటి? ఒకవేళ రేపు సాయంత్రంలోగా సైంధవుడిని గాని చంపలేకపోతే పరిస్థితి ఏమిటి అంటాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. రేపు సాయంత్రంలోగా సైంధవుడిని ఎలా చంపగలవు అని అర్జునుడితో అన్న శ్రీకృష్ణుడిని చూసి, శ్రీకృష్ణ, నీవు ఆ కౌరవులు గొప్ప బలవంతులు అని భావిస్తున్నావా? కృష్ణ, వారి అందరి పరాక్రమం నాలో సగం కూడా ఉండదు. అంతేకాదు, సాధ్యులు, రుద్రులు, వసువులు, అశ్విని కుమారులు, ఇంద్రుడు, వాయువు, విశ్వదేవతలు, గంధర్వులు, గరుడు, సముద్రుడు, గోలోకము, అడవి జంతువులు, దిక్పాలకులు అంతా ఏకమై సైంధవుడిని రక్షించడానికి వచ్చినా నేను ఆ సైంధవుడిని వధించి తీరుతాను. అడ్డువచ్చిన వారి తలలు నేలపై పడి దొర్లటం నీవు చూస్తావు. అయినా పరాత్పరునివి, పరమాత్మునివి, ఆపదల నుండి రక్షించే జగత్ రక్షకుడివి నీవు. నా సారథిగా ఉండగా నా ప్రతిజ్ఞ నెరవేరకుండా ఎలా ఉంటుంది అని. తర్వాత, శ్రీకృష్ణ, అభిమన్యుని మరణాన్ని తట్టుకోవటం నా వల్లనే కావటం లేదు. ఇక నీ చెల్లెలు సుభద్ర, నా కోడలు ఉత్తర వల్ల ఎలా అవుతుంది? నీవు వెళ్ళి కొంచెం వారిని ఊరడించు అని చెప్పాడు. దాంతో శ్రీకృష్ణుడు అర్జునుడి శిబిరానికి వచ్చి ఉన్న సుభద్ర వద్దకు వెళ్ళాడు. చెల్లి, నీవు ఇంతగా ఏడవకూడదు. నీవు ఒక వీరమాతవు. నీ కొడుకు మహావీరుడు. క్షత్రియ ధర్మం పాటించి యుద్ధరంగంలో నిప్పులు చెరిగాడు. వీరస్వర్గం అలంకరించాడు. అతడు స్వర్గంలో సుఖంగా ఉంటాడు. మేము అందరం యోధులుగా, వీరులుగా అదే కోరుకుంటాము. అయినా పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు కదా. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. దీనికి కారణం అయిన ఆ సైంధవుడిని రేపు సూర్యాస్తమయంలోగా చంపుతానని. ఇది నిజమై తీరేలా నేను చూస్తాను. రేపు వాడి తల శమంతక ప్రాంతం నుండి ఎగిరి అవతల పడుతుంది అంటూ ఎంతగానో ఓదార్చాడు. తర్వాత సుభద్ర తన కొడుకు అభిమన్యుడి గుణగణాలను, అతడితో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. ఇంతలో అక్కడికి ద్రౌపదీదేవి, ఉత్తర కూడా వచ్చారు. అంతా కలిసి పెద్దగా ఏడ్చారు. వారందరినీ అనేక రకాలుగా మాటలు చెప్పి ఓదార్చాడు శ్రీకృష్ణుడు. తర్వాత శ్రీకృష్ణుడు తన గుడారానికి వచ్చాడు. అక్కడ ఆయన రథసారథి దారుకుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు దారుకునితో, దారుక, అర్జునుడు ఆవేశంతో అంతటి ప్రతిజ్ఞ చేశాడు, కాని ద్రోణాచార్యుడు రక్షిస్తున్న సైంధవుడిని పట్టుకుని చంపటం అంత చిన్న విషయం కాదు. ఇంద్రుడు కూడా ద్రోణుణ్ణి ఎదిరించటం చాలా కష్టం. కాని ఎలాగైనా రేపు సాయంత్రంలోగా సైంధవుడిని చంపేలా నేను ప్రణాళిక వేస్తాను. దారుక, అర్జునుడు గాని సైంధవుణ్ణి చంపలేకపోతే ఆత్మాహుతి చేసుకోవలసి వస్తుంది. ఇది నేను భరించలేను. నాకు భార్య, మిత్రుడు, బంధువర్గం ఎవ్వరూ కూడా అర్జునుడి కంటే ఎక్కువ కాదు. అర్జునుడు లేని ఈ లోకాన్ని ఒక్క క్షణం కూడా నేను చూడలేను. అర్జునుడి కోసం అవసరమైతే నేనే యుద్ధం చేస్తాను. ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్య, కర్ణ, దుర్యోధనాది మహావీరులు అందరినీ వారి గుర్రాలు, ఏనుగులతో సహా చంపివేస్తాను. నాకు అర్జునుడు ఎంతటి స్నేహితుడు అన్న సంగతి రేపు లోకానికి తెలుస్తుంది. అర్జునుడి మిత్రుడు నాకు మిత్రుడు, అతడి శత్రువు నాకు శత్రువు, అతడు నాలో సగభాగం అని రేపు అందరికీ తెలుస్తుంది. దారుక, అందుకే నా రథం ఆ విధంగా సిద్ధం చేయి. దానిలో సుదర్శన చక్రం, కౌమోదకి గద, శార్ధ్యములను ఉంచు అని చెప్పాడు. దారుకుడు అందుకు వినయంగా తల ఊపి తన గుడారానికి వెళ్ళిపోయాడు.
ఆ రోజు రాత్రి అర్జునుడికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీకృష్ణుడు అర్జునుడి వద్దకు పరమాత్మునిలా వచ్చాడు. అర్జునుడు అతడిని పూజించాడు. రేపటి గురించి విచారిస్తున్న అర్జునుడిని చూసి, అర్జున, ఎందుకు విచారిస్తావు? విచారం శోకంలా మారుతుంది. మన శోకం మనకే శత్రువులా పనిచేస్తుంది. అందుకని విచారం వదులు అన్నాడు. దానికి అర్జునుడు, రేపు సైంధవుని చంపుతానని ప్రతిజ్ఞ చేశాను. కాని కౌరవ మహారథులు అంతా అతని చుట్టూ ఉంటారు. 11 అక్షవినిల సైన్యంలో చావగా మిగిలిన వారు అంతా అతడికి రక్షణ వలయంలాగా ఏర్పడి ఉంటారు. అంతటి సైన్యం మధ్యలో ఉన్నవాడు నాకు ఎలా కనబడాలి? నేనెలా వాడిని చంపాలి? నా ఆశ నిరాశలా మారుతోంది అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, అర్జున, మహాశివుని వద్ద పాశుపతం అనే ఒక దివ్యాస్త్రం ఉంటుంది. అది అస్త్రాలలోకెల్లా పురాతనమైనది, తిరుగులేనిది. నీకు ఆ అస్త్రం గురించిన జ్ఞానం కలగాలి. అలా కలిగితే రేపు తప్పకుండా జయద్రథుని వధించగలవు. నీవు మహాశివుని ధ్యానించి ఆ జ్ఞానాన్ని పొందు అన్నాడు. వెంటనే అర్జునుడు శివుని కోసం ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి అర్జునుడి చేయి పట్టుకుని ఆకాశంలో ఎగరసాగాడు. అలా ఎగురుతూ ఉత్తరం దిశగా ముందుకు వెళుతూ హిమాలయాలను చేరి అక్కడ మణిమంత పర్వతాన్ని చూశారు. ఆ పర్వతంపై సిద్ధులు, చారణులు సాధన చేస్తూ కనబడ్డారు. అలా ముందుకు ప్రయాణించి కైలాసగిరి చేరారు. అక్కడ శివుడు కనబడ్డాడు. 1000 సూర్య తేజముతో వెలుగుతూ ఉన్నాడు ఆయన. అతని ఒక చేతిలో త్రిశూలం ఉంది. తలమీద జటాజూటం, ఒంటికి మృగచర్మం చుట్టుకుని ఉన్నాడు. ఆయన పక్కన పార్వతీదేవి ఉంది. శ్రీకృష్ణార్జునులు ఇద్దరూ ఆయన ముందుకు చేరి నేలను తాకి నమస్కరించారు. వారిని చూసి శంకరుడు ఆనందించాడు. మీరు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని, మీరు ఏది కోరినా అనుగ్రహిస్తాను, కోరుకోండి అన్నాడు. నాకు మీ వద్దనున్న దివ్యాస్త్రాన్ని అనుగ్రహించండి అని అర్జునుడు కోరాడు. ఇక్కడికి సమీపంగా ఒక దివ్య సరోవరం ఉంది. అందులో నా ధనస్సు, బాణాలని ఉంచాను. అక్కడకు వెళ్ళండి. వెళ్ళి వాటిని తీసుకురండి అన్నాడు. దాంతో శ్రీకృష్ణార్జునులు అక్కడకు వెళ్లారు. అక్కడ సూర్యునిలా మండిపడుతూ ఒక నాగుపాము, 1000 తలలు, వాటి నోటి నుండి మంటలు కక్కుతూ 2వ పాము కనబడ్డాయి. అప్పుడు శ్రీకృష్ణార్జునులు ఆ సరోవరంలోకి దిగి ఆచమనం చేసి శివుని తలుస్తూ శతరుద్రీయం పఠించారు. దాంతో ఆ 2 నాగులు ధనస్సు, బాణాలుగా మారాయి. ఆ అస్త్రాలను తీసుకుని శంకరుని వద్దకు వచ్చి ఇచ్చారు. అప్పుడు శివుని పక్కటెముకలలో నుండి ఒక బ్రహ్మచారి పుట్టుకు వచ్చి ఆ ధనస్సును సంధించాడు. ఆ బ్రహ్మచారి దాని ప్రయోగం ఎలాగో అర్జునుడికి తెలియజేశాడు. తర్వాత వాటిని తిరిగి అదే సరోవరంలోకి విసిరివేశాడు. ఆ తర్వాత ఆ ధనస్సును, బాణాన్ని శివుడు అర్జునుడికి ఇచ్చాడు. వాటిని తీసుకుని మహాశివునికి నమస్కరించి అక్కడ నుండి వెనుతిరిగారు. అప్పటితో అర్జునుడికి మెలకువ వచ్చింది. అర్జునుడు అప్పుడు అనుకున్నాడు, తనకు గతంలోనే శివుడు పాశుపతం ఇచ్చాడు. ఆ విషయాన్ని మహాశివుడు స్వప్నంలో ఇలా గుర్తుచేసి దాని ప్రయోగం ఎలాగో నేర్పించాడు అనుకుని మనస్సులోనే మరోసారి ఆయనకు నమస్కరించుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు, సాత్యకి, యుయుత్సుడు మొదలైన వారు పాండవపక్ష రాజులు ఒక్కచోట ధర్మరాజు వద్ద ఉండగా అక్కడకు వచ్చి తన స్వప్నం గురించి వారికి చెప్పాడు. అది శుభశకునం అని అంతా భావించారు. తెల్లవారింది. 14వ రోజు యుద్ధానికి ఇరుపక్షాలు సిద్ధమయ్యాయి. అత్యంత కీలకమైన యుద్ధానికి అప్పుడు తెరలేచింది. శ్రీకృష్ణుడు రథసారథిగా అర్జునుడు యుద్ధానికి బయలుదేరాడు. సాత్యకిని ధర్మరాజుకు రక్షణగా ఉండమంటూ కోరాడు. సాత్యకి అలాగే ఉన్నాడు. ఆ రోజు ద్రోణాచార్యుడు తమ సైన్యాలను శకట వ్యూహాకారంలో నిలిపాడు. తర్వాత ద్రోణాచార్యుడు దిగులుగా భయంతో తల్లడిల్లుతున్న జయద్రథుని వద్దకు వచ్చాడు. జయద్రథ, నీవు, కర్ణుడు, అశ్వత్థామ, వృషసేనుడు, శల్యుడు, కృపాచార్యుడు, 100,000 గుర్రాల దళం, 60,000 రథాలు, 14,000 గజసైన్యం, 21,000 కాల్బలంతో పాటు మాకు 6 కోసుల వెనక ఉండండి. అలా ఉంటే దేవరాక్షసులు వచ్చి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇక ఈ పాండవులు అనగా ఎంత? నీవు భయం లేకుండా ఉండు అన్నాడు. దాంతో జయద్రథుడు ఆ విధంగా వారితో కలిసి అటువైపుగా వెళ్ళాడు. తర్వాత దుశ్శాసనుడు, వికర్ణుడు వారికి ముందు భాగంలో నిలబడ్డారు. ద్రోణాచార్యుడు పన్నిన ఈ చక్ర శకట వ్యూహం 24 కోసుల పొడవు, వెనక భాగాన 10 కోసుల పొడవు వరకు వ్యాపించి ఉంది. అందులో పద్మగర్భం అనే వ్యూహం, మళ్లీ అందులో సూచీముఖం అనే రహస్య వ్యూహం నిర్మించాడు. దానికి ముందు భాగంలో కృతవర్మను నిలిపాడు. అతని వెనక కాంభోజరాజు, జలసంధుడు,
వారి వెనక దుర్యోధనుడు నిలబడ్డారు. ఈ వ్యూహాన్ని చూసి దుర్యోధనుడికి చాలా ఆనందం కలిగింది. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని సారథ్యంలో భయంకరమైన ఆగ్రహంతో సూర్యునిలా వెలుగుతూ యుద్ధరంగంలోకి వచ్చాడు. అతడు ఒక చేత గాండీవాన్ని ఎత్తిపట్టుకుని మరో చేత దేవదత్త శంఖాన్ని పూరించాడు. వెనువెంటనే శ్రీకృష్ణుడు కూడా పాంచజన్యాన్ని పూరించాడు. ఆ రెండింటి శబ్దాలు దిక్కులను పిక్కటిల్లజేశాయి. కౌరవ సేనలు ఆ శబ్దాలకు గజగజ వణికాయి. గుండెలు దడదడలాడాయి. గుర్రాలు ఏనుగులు భయంతో మలమూత్రాలు విడిచాయి. అర్జునుడిని తీసుకుని శ్రీకృష్ణుడు కౌరవసేనలోకి వేగంగా చొరబడ్డాడు. అపరిమితమైన ఆగ్రహావేశాలతో అర్జునుడు కౌరవసేనలపై తన గాండీవంతో నిప్పుల వర్షంలా బాణాల్ని కురిపించాడు. కొద్దిసేపటిలోనే ఆ ప్రాంతం అంతటా కౌరవసేనల కాళ్ళు చేతులు తలలు తెగిపడ్డాయి. రక్తం కాల్వలు కట్టింది. యుద్ధభూమిలో నాలుగు దిక్కులా తానే కనబడుతూ విధ్వంసకాండ సాగించాడు. అతని అవిక్రమ పరాక్రమాన్ని తట్టుకోలేక శత్రుసేనలు వెనక్కు తిరిగి పారిపోయాయి. అప్పుడు దుశ్శాసనుడు పెద్ద ఎత్తున గజసైన్యాన్ని తీసుకుని అర్జునుడి మీదకు వచ్చి నాలుగు వేపల నుండి ముట్టడించాడు. కాని అర్జునుడు ఆ గజసైన్యాన్ని తన గాండీవంతో చెల్లా చెదురు చేశాడు. ఏనుగుపై కూర్చున్న వీరుల అందరి తలలను తెగొట్టాడు. అప్పుడు అక్కడ ఒక్కడు కాక వేలాదిగా అర్జునులు ఉన్నట్టుగా భ్రాంతి కలిగింది. ఆ విధంగా దుశ్శాసనుడి సైన్యాన్ని చాలా వరకు అంతం చేయగా మిగిలిన సైన్యంతో దుశ్శాసనుడు బతుకుజీవుడా అని శకట వ్యూహంలోకి వెళ్లి ద్రోణుడి వెనకాల దాక్కున్నాడు. అర్జునుడి వారిని తరుముతూ కౌరవసేనల తలలు తరుగుతూ వ్యూహాన్ని చీల్చివేస్తూ ముందుకు దూసుకు వెళ్లాడు. అక్కడ అర్జునుడికి ద్రోణుడు ఎదురుపడ్డాడు. అప్పుడు అర్జునుడు వెంటనే అతని ముందుకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించి, ఆచార్య, మీరు నాకు తండ్రి సమానులు. నేను మీ కొడుకు అశ్వత్థామ లాంటి వాడిని. మీరు అశ్వత్థామను కాపాడినట్టుగానే నన్ను కూడా కాపాడండి. ఆచార్య, నేను సింధూదేశపు రాజు జయద్రథుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాను. ఈ రోజు మీరు నా పట్ల దయచూపితే నేను నా ప్రతిజ్ఞను పూర్తి చేసుకుంటాను అంటూ ప్రార్థించాడు. అర్జునుడి మాటలకు ద్రోణుడు పెద్దగా నవ్వి, అర్జున, రక్షిస్తానని నేను జయద్రథునికి మాట ఇచ్చాను. చంపుతానని నీవు ప్రతిజ్ఞ చేశావు. నీవు ముందుకు దూకేదారిలో నిలబడిన కత్తుల కోటను నేను. మరి నీవు ద్రోణుడనే ఈ ఆచార్య ద్రోణుడిని దాటకుండా ఎలా ముందుకు పోగలవు అంటూ శరవేగంగా తన ధనస్సు నుండి పరంపరగా బాణాలు విడిచి అర్జునుడిని కప్పివేశాడు. దాంతో అర్జునుడు కూడా మరోమారు ఆచార్యునికి నమస్కరించి తన ధనస్సు నుండి బాణాలను విడుస్తూ ద్రోణుడి బాణాలను అన్నింటినీ గాలిలోనే ఖండించాడు. తర్వాత ద్రోణుడు విషపూరితమైన కొన్ని బాణాలు విడిచి శ్రీకృష్ణార్జునులను గాయపరిచాడు. దాంతో అర్జునుడు కూడా తీక్ష్ణమైన బాణాలను ప్రయోగిస్తూ ద్రోణుడు చిట్టూ ఉన్న రక్షణ వలయాలను అంతం చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు ద్రోణుడు అర్జునుడిని అడ్డుకుంటూ అనేకమైన బాణాలు శ్రీకృష్ణార్జునులపై కురిపించాడు. అక్కడ యుద్ధం భీకరంగా సాగింది. గురు శిష్యులిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రంగా బాణాల్ని వేసుకున్నారు. అక్కడ సైనికులు గుర్రాలు ఏనుగులు చచ్చి పెద్ద ఎత్తున పోగుపడ్డాయి. ఇరువురి మధ్య యుద్ధం అంతులేని విధంగా అంతకంతకు తీవ్రంగా కొనసాగుతూ పోయింది. ద్రోణార్జునుల మధ్య ఆ యుద్ధం శ్రీకృష్ణుడికి అసహనం కలిగించింది. ఆయన అర్జునుడితో, అర్జున, ఈ ఆచార్యునితో యుద్ధం ఇంకా కొనసాగించటం ఇప్పుడు మనకు ముఖ్యం కాదు. ఈ రోజు నీవు చేయాల్సిన యుద్ధం వేరే ఉంది, మరిచిపోయావా అన్నాడు. నీవు ఎలా అనుకుంటే అలా చేయి శ్రీకృష్ణ, నన్ను జయద్రథుని వైపుకు తీసుకువెళ్ళు అన్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రోణుడి ముందు నుండి తప్పించి అపరిమితమైన వేగంతో శకట వ్యూహంలోకి రథాన్ని దూకించాడు. అప్పుడు అర్జునుడు ఆచార్య ద్రోణుడికి ప్రదక్షిణ పూర్వకంగా ఒక బాణాన్ని వేసి ముందుకు కదిలాడు. అది చూసి ద్రోణుడు, అర్జున, ఎక్కడికి పోతున్నావు? యుద్ధంలో శత్రువును ఓడించకుండా ఎక్కడికి కదలకూడదు. మరి నీవు ఎటు పారిపోతున్నావు అన్నాడు. దానికి అర్జునుడు, ఆచార్య, మీరు నాకు శత్రువు కాదు. మీకు నేను శిష్యుడిని, కొడుకులాంటి వాడిని అంటూ ద్రోణుడి ముందు నుండి కదిలి కౌరవసేనలోకి వెళ్లాడు. శ్రీకృష్ణార్జునులను అనుసరిస్తూ పాంచాల రాకుమారులు ఉత్తమౌజుడు యుధామన్యుడు వెళ్లారు. అలా తమ వేపుకు దూసుకు వస్తున్న అర్జునుడి రథాన్ని కృతవర్మ, కాంబోజరాజు, జయుడు అనే కౌరవ వీరులు అడ్డుకున్నారు. అక్కడ భీకర యుద్ధం కొనసాగింది. కృతవర్మకు అర్జునుడికి తీవ్రమైన పోరు సాగింది. ఒకరిని ఒకరు అనేక బాణాలతో దాడి చేసుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, కృతవర్మ బంధువు అని ఈ సమయంలో చూడకు.
అతడిని బలంగా కొట్టి దారి నుండి తప్పించు. సమయం శరవేగంగా గడిచిపోతూ ఉంది. మనం సైంధవుణ్ణి చేరటం అన్నింటికంటే ప్రధానం అన్నాడు. అప్పుడు వెంటనే అర్జునుడు ఒక ప్రళయాంతకమైన బాణాన్ని విడిచి కృతవర్మను మూర్చపోయేలా చేసి ముందుకు కదిలాడు. అలా ముందుకు దూకిన అర్జునుడి రథాన్ని మహావీరుడు శ్రుతాయువు అనేవాడు తీవ్రంగా అడ్డుకున్నాడు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.